ఏంటి ఫ్యాషన్స్. ఈరోజు మనం బ్లౌజ్ మీదకి పోంచో మోడల్ ఎట్లా కట్ చేయాలి ఏంటనేది చూపిస్తాను నేను. స్టిచ్చింగ్ వీడియో కూడా తీస్తాను, స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు చూద్దాం ఈరోజు మనం. చూసారు కదా, ఫస్ట్ అయితే మనం 1 మీటర్ దాకా క్లాత్ తీసుకున్నాము. ఇప్పుడు ట్రెండింగ్ చాలా ఉంది పోంచో మోడల్కి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసాము. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ వచ్చింది, 4 ఫోల్డింగ్స్ వచ్చింది. మనకి క్లోజింగ్ మన వైపు ఉంచుకోవాలి, ఇది ఇటు సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం నేను మీకు కటింగ్ చూపిస్తాను, చూడండి. మనం బోట్ నెక్ ఇప్పుడు కట్ చేస్తున్నాము. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. మనకు మ్యాక్సిమం ఎవరికైనా బోట్ నెక్ అనేసరికి షోల్డర్ వచ్చేసి మనకు 7 ఇంచెస్ ఉంటుంది. ఇది మనం 4 ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ నుంచి. నెక్ విత్ వచ్చేసి, నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం. చూసారు కదా, మొత్తం షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాము, నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాము, నెక్ డౌన్ వచ్చేసి మనం 3 ఇంచెస్ తీసుకున్నాము. చూసారు కదా, మనం ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మరీ రౌండ్ తీసుకోకూడదు, కొంచెం ఇలా ఈ షేప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 11 ఇంచెస్ దాకా పెట్టుకున్నాం, చూడండి. 11 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 14 దాకా తీసుకున్నాను, ఇటు సైడ్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తారు కదా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ తీసుకున్నాము, నెక్ విత్ తీసుకున్నాము, నెక్ డౌన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం షోల్డర్ ఎంతైతే పెట్టామో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి గేర్ అనేది తీసుకున్నాం, చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనం 11 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మనం 14 ఇంచెస్ దాకా తీసుకున్నాం, ఇటు కూడా 14 ఇంచెస్ దాకా తీసుకున్నాం. నేను కొంచెం జిగ్జాగ్ చేయడానికి కానీ మనం ఏదైనా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి కానీ కొంచెం ఎక్స్ట్రా ఉంచాను. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అంతా ఇదంతా కూడా మనకి లేస్ వేస్తున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. మొత్తం ఈ రౌండ్ అంతా కూడా మనకి లేస్ వస్తుంది. ఇప్పుడు లేస్ ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తారు కదా, మనకి అలాగా చూడండి, మనకి హ్యాంగింగ్స్లో వస్తుంది. మొత్తం అరౌండ్ అంతా కూడా మనకి హ్యాంగింగ్స్లో వస్తుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాము, చూడండి. ఫస్ట్ అయితే మనం పైపింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మనం థ్రెడ్ తోటి పైపింగ్, మనకి సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఏదైనా వేరే కలర్ కావాలంటే వేరే కలర్ తీసుకోవచ్చు. మనం సేమ్ కలర్ తీసుకుంటున్నాం అంటే ఒక 2-3 శారీస్ మీద కూడా మనం వేసుకోవచ్చు. సో అందుకని సేమ్ మనం
సేమ్ మనం స్టిచ్ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ మనం నెక్ చుట్టూ అరౌండ్ అంతా కూడా మనం నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా, సో అలా మనం నెక్ చుట్టూ అరౌండ్ అంతా కూడా ముందు మనం పైపింగ్ ఇచ్చేస్తున్నాము. పైపింగ్ ఇచ్చే చాలా ఈజీ ప్రాసెస్, అసలు చాలా ఈజీ, అండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా పైపింగ్ ఎలా ఇస్తున్నామో. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఒక వీడియో కూడా పెట్టాను పైపింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది, అందులో కూడా ఒకసారి చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే. చూసారు కదా మనం ఓవరాల్గా మొత్తం పైపింగ్ ఇచ్చేసుకుని నెక్ చుట్టూ కిందంతా కూడా ఇప్పుడు లేస్ వేసేస్తాం. లేస్ కూడా ఎలా వేస్తాం అనేది చూడండి.